వీళ్ళందరూ కూడా ఒక నపుంసకుల్లాగా ప్రభుత్వ విధానాలని ప్రతిపక్షం ఎండగడుతుంది అని, ప్రభుత్వ వైఫల్యాలని ప్రతిపక్షం ఎత్తి చూపుతుంది అని కేవలం ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈరోజు రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. మీకన్నా నపుంసకుల పరిపాలన చాలా వందరెట్లు నయం ఉంటుంది. మీరారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చేది? మీరారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువతను మార్చేది? మీరారా ఆంధ్ర రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలిచేది? ఛీ, మిమ్మల్ని చూస్తుంటే గూండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు మీకన్నా నయం అనిపిస్తుంది. పనికిమాలిన వెదవల్లారా, కక్ష రాజకీయాలు లేదంటే ఎత్తుపడుపు రాజకీయాలు, అవహేళన రాజకీయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రామాణికంగా నేర్పిస్తున్నారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు అనేవాడు బయట తిరగండిరా. తెలుగుదేశం కార్యకర్తల్లో మహిళా కార్యకర్తలు కానీ ఈరోజు మీ మీద ప్యాడ్ నిలగొట్టకపోతే అడగండి. నా ఆశయాన్ని, నా ఆవేశాన్ని, నా సమయాన్ని, నాకు వచ్చే ప్రతి సందర్భాన్ని, ఏ సభలో అయితే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవమానించబడ్డారో అదే సభలో ఆయన రారాజులాగా నిలబెట్టడం కోసం ప్రతి క్షణం శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈ నా ఛాలెంజ్ని స్వీకరిస్తారని, ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. నా ఆశయాన్ని, నా ఆవేశాన్ని, నా సమయాన్ని, నాకు వచ్చే ప్రతి సందర్భాన్ని, ఏ సభలో అయితే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవమానించబడ్డారో అదే సభలో ఆయన రారాజులాగా నిలబెట్టడం కోసం ప్రతి క్షణం శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈ నా ఛాలెంజ్ని స్వీకరిస్తారని, ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. నాగబాబు వచ్చేమో మా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్కి సపోర్ట్. అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్కి సపోర్ట్ అంటే మెగా ఫ్యామిలీ చిరంజీవి లేకుండా మెగా ఫ్యామిలీ లేదు కదా. మళ్ళీ ఆయన ఎవరికి సపోర్ట్ కాదు అనే మాట ఎట్లా ఇట్లా ఉంటుంది ఇది ఆయన.